వైసీపీ నాయకులకి లేదంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కీలక షాక్ తగలబోతుందా ప్రధానంగా మూడు కేసుల్ని సిఐడికి అప్పగించారు సిఐడి విచారణ చేయబోతోంది దీనికి సంబంధించి ఇందులో అధికారులతో పాటు కీలక నేతలతో పాటు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేయడమే దీని వెనక ఉన్న రాజకీయ ఉద్దేశం ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముట్టడి అలాగే కాదంబరి జత్వాని ముంబై నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారానికి సంబంధించి ఈ మూడింటిలో కూడా ఖచ్చితంగా వైసీపీ టార్గెట్ అని ఖచ్చితంగా అర్థమవుతోంది వైసీపీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇది భయపెట్టడానికి లేదంటే సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నారా అందుకే సిఐడి చెప్పడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సరే ఈ మూడు అంశాలు ఖచ్చితంగా వైసీపీకి లింక్ ఉన్నాయి అలాగే ఇందులో కీలక నాయకులు ఉన్నారు అనేది కూడా కాదంబరి జత్వాని కేసు విషయంలో సజ్జలు ఉన్నారు సజ్జన్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారని మొదటి నుంచి ఇంకా టిడిపి కార్యాలయ ఆఫీస్ మీద దాడి ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది ఏమో బెయిల్ తీసుకుని ఉన్నారు అనేది అలాగే ఇందులో ఐఏఎస్ అధికారులు లేదంటే ఐపీఎస్ అధికారులు కూడా ఏం జరగబోతోంది సిఐడిని అప్పగించడం వెనక వేరే కోణం ఏమన్నా ఉందా ఏం జరిగేదేం కాదు మంది తీసుకుని వచ్చారు ముందస్తు బెయిల్ అదే సందర్భంలో ఈ కేసుల ఉన్న ఉద్దేశం ఏంటో కోర్టులకే అర్థమైనాయి కాబట్టి ముందస్తు బెయిల్ ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మనం కోర్టులకు ఏం చెప్పక్కర్ల న్యాయమూర్తులకు అర్థమైపోయింది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు విచ్చలవిడిగా కేసులు పెడుతుంటారు దొంగ కేసులు పెడుతుంటారు లేకపోతే కనుక సిల్లీ ఇష్యూస్ మీద కూడా కేసులు పెడతారు ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఇదివరకు కోర్టుల్లో పెట్టినటువంటి ఊరికినే వేగ్గా ఇచ్చే బాకండి అన్నటువంటి ఆర్డర్లు ఇప్పుడు ఎవరు వేయట్లేదు కదా వెంటనే మామూలుగా లేకపోతే మ్యాజిస్ట్రేట్ల దగ్గర అయిపోయే కేసులు ఇవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఖచ్చితంగా ఆ రోజున ప్రభుత్వం కావాలని చెప్పి చేయించింది వెనక నుండి కాదు ముందు నుండినే వైఎస్ఆర్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డే బీపీలు రైజ్ అయిన ఇలాంటి మాటలు మాట్లాడేటువంటిది కాబట్టి అందులో వాళ్ళు లేరని ఎవరు చెప్పరు కాకపోతే దాంట్లో పాత్రదారులే దొరుకుతారు కానీ సూత్రదారులే వీళ్ళు ఎవరి పేరు చెప్పారు వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దామంటే కుదరలా వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి అట్లాగే తర్వాత వచ్చేటప్పుడు కాదంబరి జత అనే కేసులో కూడా ఒక కుక్కల దాపించి మిగతా వాళ్ళకి సంబంధించి కుదరట్లేదు వాళ్ళకి ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చింది వీటిట్లా ఎక్కడా జగన్ ముట్టుకోలేరు జగన్ పేరును పేపర్లో రాసుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఏమైపోయిందంటే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసులు లేకపోతే ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసులు వచ్చేటప్పటికి ఎన్ని రోజులని వాళ్ళకి ఇంకా మిగతా పనులు మానేసి దీని మీదనే ఉంటారు కాబట్టి ఇది సిఐడికి మళ్లించారు సిఐడికి మళ్లించడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే ఈ కేసు క్లోజ్ అవో ఇప్పుడు మామూలుగా ఒక కేసు అయ్యాక ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ తర్వాత అరెస్టు అరెస్ట్ తర్వాత ఛార్జ్షీటు అక్కడితో కేసు క్లోజ్ అయిపోవాలి అయిపోతే అప్పుడు నలభై ఐదు రోజులలోపు వాళ్ళకి బెయిల్ వస్తుంది ఆ తర్వాత వాళ్ళు కేసుని గురించి ఫేస్ చేయాలి ఇక్కడ ఐదేళ్ల పాటు ఈ కేసును క్లోజ్ చేయరు ఎఫ్ఐఆర్ నడుస్తూనే ఉంటుంది ఎఫ్ఐఆర్లో తదితరులు అని ఉంటుంది కదా ఎవరి మీద కేసు పెట్టచ్చు ఎప్పుడైనా పెట్టేయచ్చు దాంట్లో యాడ్ చేసేయచ్చు ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది ఒక నాయకుడి మీద లేదు ఆ రోజున సజ్జలతో కలిసి చిత్రం కూడా ఉన్నాడంట లేదా ఇంకొకళ్ళతో ఉన్నాడట ఇట్లాగా ఒకటి రాసేసి అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళతో చెప్పించడం అన్నటువంటి పాయింట్ నడిచిపోతూ ఉంటుంది ఇట్లాగా ఐదేళ్ళు లైమ్ లైట్లో ఉంచాలి అంటే ఒక రకంగా పీక మీద కత్తి అలాడదీయడం అనమాట భయపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇదిగో మీ మీద ఆప్షన్ ఓపెన్ అయ్యి ఉన్నది ఏ టైంలోనే దీంట్లో వేసేయచ్చు మిమ్మల్ని అనేటటువంటిది భయపెట్టే ఉద్దేశంతో సిఐడికి మళ్ళించారు ఎందుకంటే ఆల్రెడీ కేసులకు సంబంధించి అయిపోయింది కోర్టులు కూడా ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు అంతా అయిపోయింది కదా ఇక ఎక్కడితో ఛార్జ్ షీట్ వేసేయాలి ఎఫ్ఐఆర్ కట్టాక నలభై ఐదు రోజులు ఛార్జ్ షీట్ వేయాలి కదా ఇప్పుడు ఛార్జ్ షీట్ ఆపేశారు ఆపేసి మళ్ళీ సిఐడి మొదటి నుంచి విచారణ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో నలభై ఐదు రోజుల పాటు బెయిల్ రానియకుండా ఉండటం కోసం ఇది ఒక గేమ్ అనమాట అంటే సార్ ఒకటి ఏ కేసులోనైనా ఇప్పుడు ముంబై రెడ్డి కేసు కానీ ఎందుకైనా కాబట్టి ఇచ్చి వాళ్ళని పిలిచే అవకాశం తీసుకొని అందుకే పిలుస్తూనే ఉంటారు ఆల్రెడీ పిలిచారు కదా ఇప్పుడు అవినాశిలందరిని అందరినీ మనం పిలిచారు కదా మళ్ళీ పిలుస్తూనే ఉంటారు పిలిచి కొన్ని ప్రశ్నలు స్టాక్ క్వశ్చన్స్ ఉంటాయి రాసుకుంటారు దీని మీద వెళ్ళని ట్రాపింగ్ క్వశ్చన్స్ అంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సజిల్ రామకృష్ణ రెడ్డి ఆ రోజు నీతో ఏం చెప్పాడు పార్టీ ఆఫీస్ నీతో ఏదో చెప్పాడట కదా ఏం చెప్పాడు అని అడుగుతారు అక్కడికి పక్కన వీళ్ళు మాటల్లో సజ్జలు గారి నాతో ఏమనలేదండి లేదా సజ్జలు నాతో ఇట్లా చెప్పాడండి అన్నారనుకోండి అదిగో ఇతని ఇట్లా చెప్పాడు సజ్జలని అతనితో చెప్పాడంట అంటే అవతల వాళ్ళు ఇప్పుడు ఏంటి ఆ రోజు నేను అసలు ఇక్కడ లేనే లేనని చెప్పేది సాక్ష్యం చెప్పార వాళ్ళ తరపున కోర్టులో వేసింది అసలు ఆయన ఆరు వందల కిలోమీటర్లు అవతల ఎక్కడో ఉన్నాడట వేరే అది తను వేసినటువంటి పిటిషన్ కాబట్టి ఇట్లాంటి వాటన్నిటికీ ఏంటి లేదు లేదు సజ్జలు అక్కడే ఉన్నాడు అని ప్రూవ్ చేయాలి లేదా ఉన్నారని ప్రూవ్ చేయాలి అంటే ఈ టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి కూడా సార్ మొదటి నుంచి ఎక్కడ చుట్టుపక్కల ఉండే చేశారు అక్కడ ఉండే స్కెచ్ చేశారు లేదంటే తాడేపల్లిలో ఉండేసారు అనేది కదా మొదటి నుంచి ఇప్పుడు సిఐడిలో వాళ్ళకి ఆ వివరాలు ఇచ్చారు అని అవన్నీ అవన్న బయటికి తీయడానికి అదే ఇంకా తీసేదేం లేదు ఆల్రెడీ వివరాలు తెలిసిపోయాక ఇంకా కొత్తగా తీసేదే ఉంది దాన్ని నిరూపించాలి నిరూపించాలంటే ఇప్పుడు పోలీసులకి ఏమైందంటే మామూలుగా రెగ్యులర్ పోలీసులు మంగళగిరి అయినా ఎట్లా వీళ్ళకి ల్యాండ్ ఆర్డర్ క్రైమ్ ట్రాఫిక్ ఈ గోలంతా ఉంటుంది కదా బందోబస్తువారాలు ఇవి అవన్నీ చూస్తూ మళ్ళీ ఈ కేసులు ఎక్కడ చూడగలుగుతారు సాధ్యంగా ఉండట్లేదు కాబట్టి సిఐడికి అయితే ఇంకే పని ఉండదు కదా ప్రభుత్వం చెప్పిన పనే కదా ఉండేది అందుకే కదా రఘురామకృష్ణరాజు కేసు లాంటి సిఐడికి అప్పచెప్పింది గతంలో అట్లాగే ఇప్పుడు సిఐడికి సీఐడి ఈ కేసులు ప్రత్యేకించి కొంతమంది అధికారులు పెట్టుకుని వాళ్ళు ఇదే పని మీద ఉంటారు వాళ్ళు ఏంటంటే దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించడం ఎవరో ఒకళ్ళతో వాళ్ళని కస కూర్చోబెట్టి వాళ్ళని సవరదీసి అవసరమైతే కొట్టి నాలు యాభై తొమ్మిది కొట్టి చేసిన బెదిరించిన వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించే చేయటం ఇట్లాగ వీళ్ళు వీళ్ళు చేశారన్నటువంటిది ఓవరాల్గా ఈ కేసుని సెకండ్ ఫేజ్కి తీసుకెళ్ళడం ఒక ఆస్పెక్ట్ రెండవది దీన్ని లైమ్ లైట్లో ఉంచి ఐదేళ్ళు కూడా అటు జగన్ని భయపెట్టాలి నిన్న ఏ క్షణంలో నీ మీద కేసు వస్తుంది నువ్వు అరెస్ట్ అవుతావు అనేటువంటి నాయకులు ఇప్పుడు సజ్జలలో లేళ్లప్పిరెడ్డులు తలసీల రఘురాములు దేవినేని అభిరాస్లు ఇట్లాంటి వాళ్ళందరూ నేను వంశి ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నాం సంకేతం ఇది ఒక స్ట్రాటజీ అనమాట ఈ మూడు కేసుల్ని ఉపయోగించి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరైనా నడుస్తుందా సార్ ఒకటి ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేస్తారని ముందు ఎవరు ఊహించలేదు అనుకోకుండా ఆయన కర్నూలు నంద్యాల దగ్గర ఉన్నప్పుడు సడన్ గా వెళ్ళారు తెల్లారి గట్ల అరెస్ట్ చేశారు ఈ మూడు కేసుల మీద ఫోకస్ పెట్టి వేరే కేసు డైవర్ట్ ఆలోచన ఏమైనా చేస్తున్నారా అది జగన్ కాబోతుందనేది కూడా డౌట్ ఏం లేదు వాస్తవంగా ఈ కేసులు ఇక క్లోజింగ్ దశకు వచ్చినాయి ఛార్జ్షీట్ వేసేసి క్లేస్ క్లోజ్ చేయాలి కాకుండా అలా కాదు ఇప్పుడు ఈ కేసుని కంటిన్యూటీ ఉంటుంది మీకు ఇంకా చాలా మందిని పెడతాం ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం చంద్రబాబు ఇంటి మీద దాడి అట్లాగే చే ఈ కేసులలో ఖచ్చితంగా ఇంకా చాలా అరెస్ట్లు ఉంటాయి అని చెప్పేటటువంటి సంకేతం తప్పించి వేరే కేసు పెట్టాలనుకుంటే ఇందులో డైవర్ట్ చేయాల్సినంత పెద్ద ఇష్యూ ఏముంది ఉంది ఇప్పుడు అప్పుడంటే చంద్రబాబు దాని మీద కూడా డైవర్షన్ లేదు గా స్కిల్ కేసే పెట్టింది అక్కడ వేరే ఇంకేం పెట్టలేదు కదా అప్పుడు ఏ డైవర్షన్ లేదు డైరెక్ట్గా పెట్టాలనుకున్న కేసే అక్కడ పెడుతోంది అంతే రఘురామకృష్ణరాజు గారి కేసు అధికారుల వరకు సార్ అది ఆ వ్యవహారం అందులో కూడా ఆయన చాలా సీరియస్గా ఉన్నారనేది ఏమి వీటిలలో ఏందంటే మనకు రూల్ ప్రకారం ఎఫ్ఐఆర్ కడితే అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తీసుకుని తర్వాత కోర్టులో చూసుకోవచ్చు ఇంతే దీని ప్రకారం జరిగే వ్యవహారమే అయితే కొంచెం వీళ్ళు ధనవంతులు లేదంటే అధికారులు వీళ్ళు కాబట్టి ముందస్తు బెయిల్ ఆటోమేటిక్గా తీసుకుంటున్నారు అలా తీసుకోలేకపోయిన కుక్కల లాంటోడు వాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు లేదా నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు అంటే పట్టు లేనటువంటి వాళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు పట్టు ఉన్నటువంటి వాళ్ళు జైలు మీద బయట తిరుగుతున్నారు అంటే కుక్కల ఈ కేసు అది ఎప్పుడో మళ్ళీ అవసరం అదే కదా కుక్కల విద్యాసాగర్ కాదక్కడ వీళ్ళందరూ రావాలి జగన్మోహన్ రెడ్డిని పేరు ఇప్పుడు ఇది నడుస్తున్నసేపే కదా ప్రచారం నడిచేది ఒక అమ్మాయిని అన్యాయంగా హింసించారు ఒక అమ్మాయిని అన్యాయంగా కేసు పెట్టారు అనేటువంటిది ముందు ఇప్పుడు ఆ అమ్మాయి మీద పెట్టబడిన కేసుని తీసేయాలి అసల్లా అది కది ఇప్పుడు ఈ కేసు ఎక్కడితో క్లోజ్ చేశారు ఈ కేసును ఛాలెంజ్ చేస్తారు కోర్టులో నడుస్తుంటది ఇప్పుడు అమ్మాయి మీద గతంలో పెట్టిన కేసు ఎత్తేయాలి ఎత్తేయాలి అంటే ఈ కేసు అంతా తప్పుడు కేసు అన్నటువంటిది ఈ సాక్ష్యాలని చూపించాలి చూపించినా కోర్టులో కేసు ఎత్తేయడం కుదరదు ప్రభుత్వం ఈ అన్నిటి ఆధారంగా అమ్మాయి మీద కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇప్పుడు ఒక నివేదిక ఇవ్వాలి పోలీసులు ఇవ్వలేరా నివేదిక పోలీస్ శాఖ మా పోలీస్ డిపార్ట్మెంటే మా ముందోళ్ళు తప్పుడు కేసు పెట్టారని ఇచ్చారనుకోండి చాలా పెద్ద సెన్సేషన్ అవుతుంది కాబట్టి సిఐడి ఇస్తుంది ఇప్పుడు సిఐడి దీని అంతా చూశాక ఒక నివేదిక సిఐడి నుంచి తీసుకుంటారు తప్పుడు కేసు పెట్టారని తేలిందని ఈ నివేదికని ఆధారంగా కాదంబరి జాతోని మీద ఇంతకు ముందు పెట్టబడినటువంటి కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది అది కోర్టుకి చెప్పుద్ది తద్వారా అమ్మాయి మీద కేసు ఎత్తేస్తారు దీన్ని బేస్ చేసుకుని అమ్మాయి ముంబైలో ఉన్నటువంటి మీద కేసు ఉంది కదా జందాల మీద కేసు ఆ కేసులో నా మీద ఇట్లా తప్పుడు కేసు పెట్టడం వల్ల నేను వాంగ్మూలం ఇవ్వలేకపోయాను మళ్ళీ ఆ కేసును రీఓపెన్ చేయండి అని చెప్పి అక్కడ కోర్టులో అమ్మాయి కేసు వేసుకుంటది ఇది ఇక్కడ లాజిక్ అంటే ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇరుక్కున్నారు ఇంకా ఈ ఓవరాల్ గా మూడు కేసులకు సంబంధించి ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ అధికారులు కూడా టార్గెట్ చేయబోతున్నారు ఎందుకంటే ఆయన మాజీ సిఐడి సిఐ చీఫ్ సునీల్ కుమార్ ని కూడా గట్టిగానే టార్గెట్ చేశారు రకరకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళందరూ రెండు బుక్ లో ఉన్నాయి ఆ కేసులకి సంబంధం లేదు కాదంబరి జత్వాన్ని కేసులు వచ్చేటప్పటికి వాళ్ళు కాంతి టాటా వాళ్ళది అయిపోయింది వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ చాలా వాళ్ళందరిదీ కూడా విచారణ చేసుకోమన్నారు అరెస్ట్ చేయిద్దాం వాళ్ళ బెయిల్ కూడా తెచ్చుకున్నారు యా ముందస్ బెయిల్ వచ్చేసింది రంగురామ్ కృష్ణ కేసులో విజయపాల్ ఈ మూడు కేసులు సిఐడి కి ఇప్పుడు వెళ్ళిన విజయవాడలో ఉన్నారా సునీల్ కూడా సునీల్ దాంట్లో లేదు అసలు అంటే మెయిన్ ఆయన వెళ్ళి కాదంబరి జ కాదంబరి జరాని కేసులో రాజ్య కేసులో దాంట్లో విజయపాలు సునీల్ ఉన్నారు అదే అదే అది అంటే ఆయన మొదటి నుంచే ఆరోపిస్తుంది కూడా అదే కదా ఆయన అంతా వీడియో కాల్ చేసి చూపించారు నా హాత్య అని ఆయన అరెస్ట్ చేసి ఆ కేసు వరకు దీనికే సంబంధం ఉంది అది అది సిఐడి అది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు అది రైట్ చూద్దాం మొత్తానికి ఈ మూడు కేసుల వ్యవహారానికి సంబంధించి సిఐడికి అయితే అప్పగించారు ఏం జరగబోతోంది క్షణక్షణ వైసీపీ నేతలను టెన్షన్ పెట్టడమా ఫైనల్ గా ఈ మూడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నిరికించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఏం జరగబోతుందని చూసి చూడండి